మన భారతదేశం ప్రాచీన కాలంలో తీసుకుంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గొప్ప విశ్వవిద్యాలయాలు ఉన్నాయి రెండు చెప్పుకోదగ్గ విశ్వవిద్యాలయాలు రెండు ఉన్నాయి ఆ పేర్లు ఇక్కడ భారతీయులందరి నోట్లో నాన్తూ ఉంటుంది ఒకటి నలందా యూనివర్సిటీ అంటాం తర్వాత రెండవది తక్షశిల విశ్వవిద్యాలయం అని అప్పుడు ఆ కాలంలో ఎంతోమంది అక్కడికి వచ్చి విద్యార్థులుగా ఎలా అయితే విశ్వవిద్యాలయాల్లో స్టడీ చేస్తుంటారు అధ్యయనం చేస్తుంటారు ఆ విధంగా ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికంతో కూడుకున్నటువంటి శాస్త్రాలని అక్కడ బోధించడం జరిగేది అక్కడ స్టూడెంట్స్ అధ్యయనం చేసేవాళ్ళు ఈ విధంగా ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి ఎంతోమంది వచ్చేవాళ్ళు అంట ఆ విషయాన్ని చైనీస్ ఒక ఆయన ఫిలాసఫరు ఆయన ట్రావెలర్ కూడా భారతదేశానికి వచ్చి ఇక్కడ నలందా యూనివర్సిటీ గురించి ఆయన విపులంగా డీటెయిల్గా రాశారనమాట అప్పుడో ఆ కాలంలో నలందా యూనివర్సిటీ ఎలా ఉండేది ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఏం చేసేవాళ్ళు ఎలా స్టడీ చేస్తారు అక్కడ ఉండే ప్రొఫెసర్స్ ఇప్పుడు మనం ఈ విశ్వవిద్యాలయంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిపార్ట్మెంట్స్గా నెలకొల్పుకుంటున్నాం అంటే ఒకటి ధ్యానం గురించి మనం భారతదేశం ధ్యానానికి పుట్టినీళ్ళు అని చెప్పుకోవాలి ఎందుకంటే ధ్యానం అనే పేరు అది వినంగానే బుద్ధ బుద్ధ భగవానుడు గుర్తొచ్చేస్తాడు లేకపోతే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గుర్తొస్తారు మనకి ఎంతోమంది భారతదేశంలో యోగీశ్వర్లు ఉన్నారు ఋషులు ఉన్నారు ఒక యోగ శాస్త్రాన్ని మనము ఈ ప్రపంచానికే అందించాం అలాంటి ఈ ధ్యానం గురించి ఒక డిటెయిల్డ్గా మనం ఒక డిపార్ట్మెంట్ని ఇక్కడ నెలకొల్పుకుంటున్నాం ఈ దీని ద్వారా అసలు ధ్యానము దాని యొక్క లోతులు దాని ద్వారా మనం ఏమేమి తెలుసుకోగలము ఏ విధంగా సమాధి స్థితులు మనం చేరుకోగలం అంటే మనం ఎన్నో సమాధానాలు పొందాలి ధ్యానం ద్వారా ధ్యానం ఎందుకు చేస్తామంటే మన గురించి మనం తెలుసుకోవడానికి దాన్నే మనం ఆత్మజ్ఞానం అంటాం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్తున్నాం ఈ శరీరంలో నేను దేహధారిగా ఈ శరీరాన్ని ధారణ చేసి అంటే ధరించి ఒక దుస్తులుగా ధరించి ఇక్కడ నేను నివసిస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చాను ఎన్ని జన్మల పరంపర తర్వాత కూడా వచ్చాను ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలి నా జీవిత ధ్యేయం ఏంటి నా లక్ష్యాలు ఏంటి ఇవన్నీ తెలుసు తెలియచెప్పబడే శాస్త్రమే ధ్యాన శాస్త్రం ఇది మొట్టమొదటి పునాది అనమాట సో ఇక్కడ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ప్రధానంగా ఈ ధ్యాన శాస్త్రం అనే డిపార్ట్మెంట్లో ఇవన్నీ నేర్చుకుంటాం